Hi students, good morning all of you. I hope you all are good at your home. Okay? Okay, today we are discussing about the flash class, that is ordering of numbers. Mana last time meri class nechukunnam kada already andulo additions chesam subtractions chesam ippudu ordering of numbers chestam. Ordering of numbers ante enti? Indulo two types untai. Okati ascending order and number two descending order. टू आर्डर्स असेंडिंग एंड डिसेंडिंग असेंडिंग अंटे एवरकना ऐडिया उंदा मीरु ऑलरेडी सेकंड क्लास लो कूडा नेर्चुकुन्नारु ओके असेंडिंग आर्डर अंटे स्मॉल नंबर नुंचि बिग नंबर वरकु मनं काउंट चेसुकुनि वेस्तां सपोज इप्पुडु टू ఒక సింగిల్ నంబర్స్ ని మనం ఎలాగా తీసుకున్నాం అనుకోండి ఇందులో అన్నిటికన్నా స్మాల్ నంబర్ ఏది టూ After that, three on the no, four okay, five, six, seven on the okay. इला ला मानो order लो choose कोन तो first small number लें चे start जस्ता small number after small number after small number अला उन्हें number सन्नी short numbers के तो choose कोन तो वैसे आदि ascending order okay ना descending order अंडे एंडी big number नंडी small number बिग नंबर सपोज दीन चुनाव अंटर बिग नंबर टेन तरह बिग नंबर सरवा बिग नंबर फोर तरह टू अंत असेंडिंग ऑर्डर अंतमो स्मॉल टू बिग फॉर सपोज मन प्रेयर हाल निबड़ता अवना प्रेयर हाल निबड़न अंदर किग बिग बॉय गर्ल वाणु फ्रंट नो प्रेयर को एग्जांपल सो अलागे ఇప్పుడు సింగిల్ నంబర్స్ ఇస్తుంటే మీరు ఈజీగా చేసేస్తున్నారు ఓకే అది ఇప్పుడు పెద్ద పెద్ద నంబర్స్ ఇచ్చాడు అనుకోండి దాని అసెండింగ్ ఆర్డర్ ఎలా రాస్తారు ఫర్ సపోజ్ ఇంకా 2 2 నంబర్స్ ఇచ్చారు అనుకోండి ఎలా 12 19 24 70 62 సమ్ ఏయో అలా ఉన్నది ఇచ్చొని డబుల్ డిజిట్ ఐ మీన్ 2 డిజిట్ నంబర్స్ దీని అసెండింగ్ ఆర్డర్ లో రాయండి అన్న అనుకో ఈజీ 2 2 నంబర్స్ ఏ కదా ఉన్నాయి ఇందులో అన్నిటికన్నా స్మాల్ ఏది 12 తర్వాత ఏమొస్తది 12 తర్వాత ఇప్పుడు మీకు తర్వాత నంబర్ స్మాల్ అని ఎలా తెలుస్తుంది టీచర్ అంటారా అదేమీ లేదు 12 రాసేసుకున్నాక మళ్ళీ ఉన్న నంబర్ అన్నిటిలోనూ 62 ఉంది 70 ఉంది 19 ఉంది 24 అన్నిటికన్నా తక్కువ నంబర్ ని మనం నెక్స్ట్ స్మాల్ నంబర్ గా తీసుకుంటాం అంటే 19 నెక్స్ట్ స్మాల్ నంబర్ 24 నెక్స్ట్ స్మాల్ నంబర్ అంటే 62 తర్వాత అన్నిటికన్నా బిగ్ నంబర్ లాస్ట్ లో వస్తుంది 70 సో ఇలా నంబర్ కౌంటింగ్ అన్నమాట మన నంబర్ కౌంటింగ్ లో ఇలాగా స్మాల్ టు బిగ్ అర్థమైంది కదా ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి స్మాల్ టు బిగ్ సరే 2 డిజిట్ నంబర్ తో కూడా మనకి చాలా చాలా ఈజీగానే చెప్పేసాం రాసేస్తాను అలాగే 3 డిజిట్ నంబర్ ఇచ్చినా 4 డిజిట్ నంబర్స్ ఇచ్చినా 5 డిజిట్ నంబర్స్ ఇచ్చినా ఎన్ని డిజిట్స్ ఇచ్చినా సరే దాన్ని అసెండింగ్ ఆర్డర్ లో రాయాలి అంటే ఎలాగో నేర్చుకుందాం ఏం లేదు చాలా చాలా ఈజీ మనకి ఇప్పుడు ఇచ్చిన నంబర్స్ ని ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూడండి ఒకసారి 3 4 2 7 అంటే 4 నంబర్స్ 1 2 3 4 4 నంబర్స్ ఉన్నాయి అంట ఈ 4 నంబర్స్ మనం ముందు ప్లేస్ వైస్ సెపరేట్ చేయాలి అంటే 3 4 2 7 అన్ని 4 ఏ ఉన్నాయో చూడండి ఒకసారి 1 2 3 4 ఏ ఉన్నాయి 1 2 3 4 1 2 3 4 1 2 3 4 సో అన్ని 4 4 ఏ ఉన్నాయి ఇప్పుడు మనం ప్లేస్ వైస్ డివైడ్ చేద్దాం ఎలా ఫస్ట్ ఇస్ 1స్ ప్లేస్ నెక్స్ట్ ఇస్ 10th ప్లేస్ ఆఫ్టర్ దట్ 100స్ ఆఫ్టర్ దట్ 1000 అంటే 1000స్ ప్లేస్ నుంచి మనకి ఈ నంబరింగ్ అనేది ఉంది అంటే 3427 ఇలా చదవాలన్నమాట 3427 5316 7012 1397 4105
అర్థమైందా ఇప్పుడు? సో ఇప్పుడు మనం ప్లేస్ వైస్ అర్థమైంది. ఎన్ని ప్లేస్ వైస్ ఉన్నాయంట అమ్మా? థౌజండ్స్. థౌజండ్స్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ వాల్యూ తీసుకోండి. ఇందులో 3, ఇందులో 5, ఇందులో 7, ఇందులో 1, ఇందులో 4. ఓకేనా? కనిపిస్తుంది కదా అందరికీ? క్లియర్? రైట్. ఇప్పుడు మనం తీసుకున్న ప్లేస్ వాల్యూస్ ని ఫస్ట్ నంబర్స్ ప్లేస్ వాల్యూస్ తీసుకోండి. అంటే వన్స్ కాదు, ఇక్కడ ఎడిషన్ లో అయితే మనం వన్స్ నుంచి ఎడిషన్ చేస్తాం. అలా కాకుండా ఇక్కడ థౌజండ్స్ లో నుంచి మనం ప్లేస్ వాల్యూ ఎక్కడి నుంచి ఉందో అక్కడ నుంచి. ఇందులో ఇది ఇక్కడ ఆర్డర్ రాసుకోండి. 3, 5, 7, 1, 4 మీరు ఇలా రాసుకున్నారు అనుకో, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో స్మాల్ నెంబర్ ఇది, ఇందులో స్మాల్ నెంబర్ ఏది? 1. తర్వాత స్మాల్ నెంబర్ ఏది? 3. తర్వాత 4, 5, 7. అర్థమైందా? అసెండింగ్ ఆర్డర్ ఆల్రెడీ రాసేసాము, బట్ మనకి ఇచ్చింది ఇదా మ్యాథ్స్ లో మనకి ఇచ్చిన సమ్ ఇదా కాదు. ఇక్కడ మనకి 1తో ఏ నెంబర్ స్టార్ట్ అయ్యింది చూడండి, 1000. ఎస్, 397. అర్థమైందా? ఇప్పుడు ఈజీగా ఉంది మెథడ్ మీకు. ఓకేనా? నెక్స్ట్ 3 అంటే 3427. 4 అంటే 4105, 5316, 7012. వచ్చిందా అందరికి? అంటే మన ఫస్ట్ ప్లేస్ వాల్యూ చూసుకుంటే అసెండింగ్ ఆర్డర్ చాలా ఈజీ. ఇంత నెంబర్ లో మనకి ఎలా రాయాలి ఇచ్చారని టెన్షన్ పడాల్సిన లేదు. అవునా? ఫస్ట్ నెంబర్ ఒకటి తీసుకుంటే ఎంత ఈజీగా ఉందో చూడండి. ఇంత పెద్ద పెద్ద నెంబర్ లో కూడా మీరు అసెండింగ్ ఆర్డర్ చేయగలరు. అర్థమైందా అందరికీ? రైట్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ వెళ్దామా? ఓకే, పోనీ. ఇక్కడ ఉన్న వాల్యూని మీరు అసెండింగ్ ఆర్డర్ చేస్తారా? ఇంకొక సమ్ మీకోసం చెప్తారా అసెండింగ్ ఆర్డర్ లో? సరే చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ గా మనం ఇదే తీసుకుంటాం. 4269, 7125, 2689, 5419, 9043. దీని అసెండింగ్ ఆర్డర్ చేయండి. ప్లేస్ వైస్ కౌంట్ చేశారా? 4 నెంబర్స్ అంటే 4 డిజిట్ నెంబర్స్. ప్లేస్ వాల్యూ 1s, 10s, 100s, 1000s. ఇది కూడా థౌజండ్స్ లోనే ఉంది. సో ఫస్ట్ నెంబర్ ఏది? 4. ఇక్కడ 7, 2, 5, 9 రాసుకుందామా? ఇక్కడ 4, 7, 2, 5, 9. ఇప్పుడు దీని అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ చేయండి. ఇందులో స్మాల్ నెంబర్ ఏది? 2. నెక్స్ట్ స్మాల్ నెంబర్ ఏది? 3 ఉందా? 4 ఉంది కదా. 4. నెక్స్ట్ మళ్ళీ ఇలా కౌంట్ చేసుకోండి. 1, 2, 3, 4 అలా కౌంట్ చేసుకుంటే వెళ్ళండి, ప్రాబ్లం లేదు. 2 ఉంది, 3 లేదు కాబట్టి 4 గెచ్చుకాము. 1. 5 ఉంది చూడండి. ఎస్, 5 ఉంది. 6 ఉందా? నో. 7 ఉంది. ఓకే. 8 ఉందా? నో. 9 ఉంది. ఓకేనా? సో మనకి అసెండింగ్ ఆర్డర్ అయిపోయింది. దీన్ని బట్టి మనం మళ్ళీ 2 అంటే ఏ నెంబరు? 2689. 4 అంటే 4269. 5 అంటే 5490. 7 అంటే 7125. అండ్ 9 is 9043. అర్థమైంది అందరికి అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటో? అర్థమైంది కదా? గుడ్. మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. ఓకేనా? డన్. ఆఫ్టర్ మనం డిసెండింగ్ ఆర్డర్కి వెళ్దాం. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏం చేయాలి? బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్. ఇందాక ఏం చేసాము? షార్ట్ టు లాంగ్ ఇలా వెళ్దాం. ఇప్పుడు ఏం చేయాలంట? లాంగ్ టు షార్ట్ ఇలా వెళ్తున్నాం. ఓకేనా? ఇప్పుడు చేద్దాం. ఇందులో మళ్ళీ 1s, 10s, 100s, 1000. ఇది కూడా థౌజండ్స్ లోనే వచ్చింది కదా. చేద్దాం. మన టెక్నిక్ ఏంటి? ఇందులో ఫస్ట్ నెంబర్ తీసుకోవడం. రాసేసుకోండి ఫస్ట్ నెంబర్. 4, 7, 2, 5, 9. ఓకేనా? ఇందులో ఇప్పుడు మళ్ళీ బిగ్గెస్ట్ నెంబర్, ఇప్పుడు స్మాలెస్ట్ రాయద్దు, బిగ్గెస్ట్ నెంబర్ రాయండి. సో ఇన్నట్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏది? 9. తర్వాత బిగ్గెస్ట్ నెంబర్ ఏది? 7. బ్యాక్వర్డ్ నెంబర్ కి వెళ్ళాలి, అప్పుడు త్వరగా గుర్తొస్తుంది మనకి. అంటే 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఈ ఆర్డర్ లో వెళ్ళాలి. 9. ఆఫ్టర్ దాట్ 8 లేదు, 7. 6 ఉందా? నో. 5.
4 3 on the no 2 after that 1 on the ఇంకేమి లేదు ఓవర్ ఓవర్ సో మన బిగ్గెస్ట్ నంబర్ అండి ఇప్పుడు స్మాల్ నంబర్ కి రాసేసాం రాసేసాం కదా సో అయితే ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఓవర్ అంటే 9 అంటే ఏముంది ఇక్కడ 9043 ఓకే 7 అంటే 7125 ఓకే 5 అంటే 5490 నెక్స్ట్ 4 అంటే 4269 2 is 2689 అయిపోయింది డిసెండింగ్ ఆర్డర్ అర్థమైందా అండి రైట్ ఇప్పుడు మనం ఇందాక డిసెండింగ్ ఆర్డర్ చేసాం కదా ఈ నంబర్ ని డిసెండింగ్ ఆర్డర్ చేయాలి మీరు చెప్పండి నేను చేసేస్తా నోట్ చేసుకుంటున్నా నేను చెప్పేస్తారా చెప్పేస్తారు కదా గుడ్ 5,697,4,105 కౌంట్ చేస్తున్నాం అన్ని 4 డిజిట్స్ ఏ ఉన్నాయి అండ్ 1000స్ ప్లస్ లోనే ఉన్నాయి ఫర్ సపోజ్ సమ్ టైం మనకి ఎలా ఉంటుందో తెలుసా ఈ ఎగ్జాంపుల్ చెప్పలేదు కదా మీకు చెప్తాను సరే ముందు ఈ సమ్ చేద్దామా ఈ సమ్ చేసేయండి మీకు ఇంకొక ఏదో గుర్తు పెట్టుకోమా చెప్తున్నాను కదా అది చేద్దాం ఇప్పుడు 1000స్ లో ఫస్ట్ నంబర్ 3 5 7 1 4 బిగ్గెస్ట్ నంబర్ రాసేయండి చెప్పాలి అందరూ వెరీ గుడ్ 7 నెక్స్ట్ 5 4 3 1 అర్థమైందా 7 అంటే 7012 5 అంటే 5316 4 అంటే 4105 3 అంటే 3427 వెరీ గుడ్ మీకు డిసెండింగ్ ఆర్డర్ వచ్చేసింది ఇప్పుడు ఇందాక ఏదో చెప్తాను కదా ఏమీ లేదు ఇన్ కేస్ మీకు ప్లేస్ వాల్యూస్ ఈక్వల్ గా లేవు అనుకోండి ఓ 1000 ఉందా వెరీ గుడ్ 1397 కూడా ఉంది కదా నేను వెళ్ళదా గుడ్ థ్యాంక్ యూ హెల్ప్ చేసినందుకు ఓకే సరే ఆర్డరింగ్ లో ప్లేస్ వాల్యూస్ ఈక్వల్ గా ఉంటే ఓకే గుడ్ అది మనకి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఈజీగా ఉంటుంది అర్థమవుతుంది అని చెప్పాను బట్ ఒకవేళ ఆర్డర్ సర్గా లేవు అనుకోండి ఆర్డర్ సర్గా లేవు ప్లేస్ వాల్యూస్ లో అప్పుడు ఎలా చేయాలి ఆ మోడల్ ఒకసారి చూద్దామా ఇన్ కేస్ మీకు ఒకవేళ ఎప్పుడైనా మ్యాథ్స్ లో అలా ఇస్తే ఆ సమ్ కూడా రావాలి కదా సపోజ్ 2 డిజిట్ నంబర్ తో ఒక నంబర్ ఉంది అనుకుందాం తర్వాత 3 డిజిట్ నంబర్ తో ఒక నంబర్ ఉంది అనుకుందాం 1 డిజిట్ తోనేమో ఒక నంబర్ ఉంది అనుకుందాం इलाग डिजिट नंबर मन वेरिएशन अवना वेरिएशन अब चेयरि तरवा एदो 4 डिजिट इच्छा तरवा नंबर इतना इप्ड चूँ दी असेंडिंग ऑर्डर आईना चुप्तना अमेस्ता प्लेस वैल्यूस अन्ट इधी सिंगल डिजिट 9 इधी डबल डिजिट अंटे 1 10 इधी 1 10 100 ఇది 1 10 100 1000 కూడా ఉంది ఇది 1 ఉంది 10 ఉంది మళ్ళీ ఇది 1 10 100 ఉంది సో ఇప్పుడు ఏం చేయాలి ఇంత కన్ఫ్యూజీగా ఉంటే ఏం చేయాలి ఓకే ఇప్పుడు మనకు సింగిల్ డిజిట్ నంబర్ ఏమేం ఉన్నాయి 9 ఒకటే ఉంది అన్నిటికన్నా స్మాల్ నంబర్ ఏమవుతుంది సింగిల్ డిజిట్ నంబర్ ఏ అవుతుంది ఓకేనా తర్వాత 2 డిజిట్ నంబర్స్ ఏమున్నాయి 26 ఉంది ఇక్కడ ఇక్కడ కూడా 26 ఆ మనం 36 చేద్దాం ఓకేనా ఓకే గుడ్ ఇప్పుడు ఇది 36 ఉంది 26 ఉంది రెండే ఉన్నాయి కదా 2 డిజిట్ నంబర్స్ తో 26 స్మాల్ ఆ 36 స్మాల్ ఆ 26 ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఫస్ట్ నంబర్ చూసుకోండి 2 ఎక్కువ 2 స్మాల్ ఆ 3 స్మాల్ ఆ మీ దగ్గర 2 చాయిస్ ఉంటే తక్కువ ఉన్నట 3 ఉంటే తక్కువ ఉన్నట 2 ఉంటేనే కదా చిన్నగా ఉన్నట్టు ఓకే సో 2 అంటే 26 రాస్తాం ఆఫ్టర్ దట్
36 డిజిట్ నంబర్స్ కి వెళ్దాం 3 డిజిట్ నంబర్ లో 100స్ అన్నమాట చూడండి ఏమొన్నాయ్ 643 ఉంది 136 ఉంది మళ్ళీ రెండిట్లో ఏది ఫస్ట్ ఎలా తెలుస్తుంది మళ్ళీ ప్లేస్ చేయండి 1 సో 10 సో 100 ఈ 100స్ లో ఫస్ట్ నంబర్స్ 6 స్మాలా 1 స్మాలా 1 స్మాలా అప్పుడు 136 తర్వాత 643 అదవైనా అందరికీ అంటే ప్లేస్ వైస్ బట్టి ఆఫ్టర్ దట్ అన్నిటికన్నా బిగ్ నెంబర్ ఏమొచ్చింది 1000స్ లో అంటే 4264 అంతే అయిపోయింది రిసనింగ్ ఆర్డర్ దీన్నే డిజైనింగ్ ఆర్డర్ అండి ఏమీ లేదు లాస్ట్ నెంబర్ నుంచి ఫస్ట్ నెంబర్ కి వస్తే ఇదే డిజైనింగ్ ఆర్డర్ ఇది అసెండింగ్ ఇప్పుడు డిసెండింగ్ అంటే బిగ్ నెంబర్ అది 4,243, 136, 36, 26, 26, 9. चूँगी मैथ्स क्लास कदा वन टाइम अर्थ बागा वाली वन टाइम चाहिए जीनियस वन टाइम इंटे सरपोमी नैक्स्ट क्लास सी अभी नैन विथ आंसर इतना बट मेरे चेयली नोटेकोनी मम्मी होंमवर्क आई मोबाइल क्लाजन वेपारा अला चयदी मैथ्स अम्मा इंकेदना जस्ट विनी तरह चलो टाइम उठा बट इला का मैथ्स क्लास एम चेयरेंटे क्लास कॉन्सट्रेट विन मैथ्स विन दी अर्थगत इंकोक सारी विन प्रॉब्लम टेन टाइम्स विन ओके विना होंमवर्क उठे कदा आ होंमवर्क आंसर्स लेकिन क्वेश्चन नोटनी तरवा आंसर्स ओन ट्रई चेयरि इच्छी मोडले कदा सें मोडले ना कदा क्रोत सामे नैने फिस्ट नैने एक्सप्लेन सेम से अम्मी कुडर अपड़े कदा ना अर्थम होता टेटी इन आलरे थर्ड क्लास पिछड़ी सैकंड क्लास मैथ्स फस्ट क्लास की मैथ्स एला अंत जूनियर्स ने दी चेयली फस्ट वित् वित् सी राय माने प्राक्टिस माने मैथ्स ने मुझे फ्लूंट जाग्रत का कॉन्सट्रेट विनी आ क्वेश्चन नोटी आंसर ओन ऐसी तरह आंसर अगर रात आंसर कंपेर ओके विटारा अंदर चस्तर कदा गुड गर्ल्स गुड बॉयज कदा सिग्नी स्टूडेंट्स राइट वेरी गुड थैंक यू।